హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభాష్ చెప్పారు. మొత్తానికి అయితే రైతు భరోసా, గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వం రైతు భరోసాగా రైతులకైతే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తుంది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వ కాంగ్రెస్ అయితే ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చింది, ఎలక్షన్ గెలిచిన వెంటనే రైతు భరోసా కింద ఎకరానికి 10,000 ఇస్తాం, 2 విడతలు అని చెప్పింది. 9,700, 2,700. కాబట్టి ఇప్పుడు వానాకాల సీజన్ సంబంధించిన 9,000 డబ్బులు అయితే విడుదల చేయాలనేసి ఇటు రైతుల దగ్గర నుంచి ఇటు ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి డిమాండ్ అయితే వస్తున్నాయి. ఒకసారి ఇక చూసుకుంటే వానాకాల సీజన్ అయిపోవడానికి ఇంకా 21 రోజులే ఉంది. రైతు భరోసా ఇంకెప్పుడు ఇస్తావు రేవంత్, ఇచ్చే ఉద్దేశం ఉందా లేక ఇది కూడా రుణమాఫీ లెక్కనే ఎగ్గొడతావా? చూసుకుంటే ఇక్కడ కింద వానాకాలం సీజన్ అయిపోవడానికి 21 రోజులు ఉంది, రైతు భరోసా ఇంకెప్పుడు అనేసి మనకైతే కేటీఆర్ గారు అయితే క్వశ్చన్ అయితే చేశారు. కాబట్టి మనకైతే ఎందుకంటే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఇంకా డబ్బులు అయితే విడుదల చేయలేదు పెట్టుబడి సాయంగా. కాబట్టి ఈ నేపథ్యం ఇటు రైతులు ఇటు ప్రతిపక్ష నాయకులు అయితే ప్రభుత్వం మీద భారీ అయితే విమర్శ అయితే చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పందించి రైతు భరోసా సంబంధించింది, అంటే రైతు బంధుకు సంబంధించిన పెట్టుబడి సాయంగా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. ఎప్పుడు విడుదల చేస్తారు, ఎరుగు విడుదల చేస్తారు, ఎన్ని ఎకరాలు విడుదల చేస్తారు, దానిపై ఈరోజు చెప్తే వెనుక చూడండి. చూడండి ఫ్రెండ్స్, మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే పొత్తకొని లైక్ అండ్ షేర్ చేయండి, పొత్తకొని సబ్స్క్రైబ్ చేసి పక్కన మ్యూహం చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియపోతా. తెలంగాణ కాంగ్రెస్ ఎలక్షన్స్ టైంలో మనకైతే హామీ తీర్చింది, ఎలక్షన్ గెలిచిన వెంటనే రైతు భరోసా కింద పెట్టుబడి సాయంగా 10,000 ఇస్తాం ఎకరానికి, 9,700, 2,700 అనేసి. కాబట్టి వానాకాల సీజన్ సంబంధించింది మనకైతే అయిపోవడానికి వస్తుంది. కాబట్టి ఇంకా మనకైతే ఈ రైతు భరోసా సంబంధించిన 9,000 డబ్బులు అయితే విడుదల చేయలేదు పెట్టుబడి సాయంగా. కాబట్టి ఇటు రైతుల దగ్గర నుంచి విమర్శ వస్తున్నాయి, ఇటు ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే సీరియస్ గా తీసుకొని ఈ రైతు భరోసా సంబంధించిన పథకం అయితే అమలు చేయబోతుంది. కాబట్టి మొత్తానికి అయితే ఇది ఒక శుభోదయం చెప్పొచ్చు. ఇప్పటికే మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే 2 కమిటీలుగా విడిపోయి రైతుల దగ్గర నుంచి సలహాలు, సూచనలు, మార్గదర్శకాలు అయితే రూపొందించారు, అరువుల జాబితా కూడా సిద్ధం చేశారు. మనకేందంటే 1 ఎకరా నుంచి 10 ఎకరాల మధ్యలో ఏ రైతులకి అయితే ఉంటుందో ఆ రైతులకు మాత్రమే మనకైతే రైతు భరోసా సంబంధించిన పథకం అయితే అమలు చేసి పెట్టుబడి సాయంగా డబ్బులు అయితే విడుదల చేస్తారంట. కాబట్టి ఇది గమనించాలి. అలానే మనకైతే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం ఉంటుందో వాళ్ళకైతే ఇవ్వరు. అలానే మనకైతే ఐటీ చెల్లించే వాళ్ళకి, వెంచర్స్కి అయితే మనకైతే ఈ రైతు భరోసా సంబంధించిన పథకం అయితే అమలు చేయరు. రియల్ ఎస్టేట్ వెంచర్స్కి అయితే అసలుగా అమలు చేయరంట. కాబట్టి 1 ఎకరా నుంచి 10 ఎకరాల మధ్యలో ఉన్న రైతులకైతే రేపైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తారు, ఎకరానికి 700 చొప్పున. కాబట్టి మొత్తానికైతే ఇది అరుగుల జాబితా కూడా సిద్ధం చేశారు. కాబట్టి మనైతే డబ్బులు విడుదల చేయబోతున్నారు. కాబట్టి మీరు అయితే సిద్ధంగా అయితే ఉండండి. రేపైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన పథకం అయితే అమలు చేసి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. 10 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న రైతులకైతే ఈ పథకం అయితే అమలు చేయరు, ఇది గమనించాలి. కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు, రేపైతే ఈ పథకం విడుదల చేస్తున్నారని రైతు భరోసా సంబంధించిన పెట్టుబడి సాయంగా. కాబట్టి పథకం లైక్ అండ్ షేర్ చేయండి, పథకం సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలకం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.